సదరు మైనర్ అమ్మాయి తెనాలి పట్టణంలో షరాఫ్ బజార్ నందుకల దుర్గా సిల్క్ అను షాపులో సేల్స్ గర్ల్ గా పనిచేస్తూ ఉండగా ముద్దాయితో పరిచయమైనట్లు, అప్పటి నుంచి ముద్దాయి ఫిర్యాదుతో చనువుగా ఉంటూ ఆమెను ప్రేమిస్తున్నట్లు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ముద్దాయి ఆమెను శారీరకంగా అనుభవించి గర్భవతిని చేశాడు. గర్భవతిని చేసి పారిపోగా ఫిర్యాదు ఇచ్చిన స్టేట్మెంట్ పై 29వ తేదీన కేసు నమోదు చేసి గుంటూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తెనాలి డిఎస్పీ ఎం రమేష్ బాబు, తెనాలి వన్ టౌన్ సిఐ జి దశరథ రామారావు సూచనల మేరకు తెనాలి వన్ టౌన్ ఎస్ఐ వై సుబ్బయ్య, ఎస్ఐ కె రత్నరాజు, కానిస్టేబుల్ ఎస్కే ఎండి కె షరీఫ్ కలిసి డిఎస్పీ సూచనల మేరకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చాలా కష్టపడి ముద్దాయిని కనిపెట్టి గుజరాత్ రాష్ట్రంలోని భావ్నగర్ టౌన్ నందు ఉన్న ముద్దాయిని అరెస్టు చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ నిమిత్తం ముద్దాయిని కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు జిల్లా ఎస్పీ పై కేసులో సమర్థవంతంగా ముద్దాయి ఆచూకీ కనిపెట్టి అతన్ని అరెస్టు చేసిన తెనాలి డిఎస్పీ ఎం రమేష్ బాబుని, తెనాలి వన్ టౌన్ సిఐ జి దశరథ రామారావుని, తెనాలి వన్ టౌన్ ఎస్ఐ వై సుబ్బయ్యని మరియు సిబ్బంది ఎఎస్ఐ కె రత్నరాజు, కానిస్టేబుల్ ఎస్కే ఎండి కె షరీఫ్లను అభినందించారు. నేను తెనాలి ఎస్టీపీ అని నా డివిజన్ పరిధిలో తెనాలి వన్ టౌన్లో 29/1/2024 ఒక మైనర్ గర్ల్ రేప్ కేసు రిపోర్ట్ జరిగింది. పోక్సో కింద కూడా కేసు నమోదు చేస్తాం జరిగింది. దాంట్లో దర్యాప్తు అధికారి గత డిఎస్పీ దర్యాప్తు చేశారు. అయితే ఈ కేసులో ఎఫెన్స్ ఏం గానించి కూడా ముద్దాయి, ఈ కేసులో ముద్దాయి ప్రశాంత్ జగదీష్ అంటే ఇతను మహారాష్ట్ర, ఇక్కడ షరాఫ్ బజార్లో ఒక సిల్వర్ షాప్, హనుమాన్ సిల్వర్ షాప్లో ఇతను వర్కర్గా పనిచేస్తున్నాడు. ఆ ఎదురుగా ఉన్న ఒక దుర్గా క్లాస్ స్టోర్స్లో ఈ పాప మైనర్ ఆవిడ కూడా పనిచేస్తుంది. ఆ విధంగా ఇతను ఏం చేశాడంటే మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మరి లవ్లో దింపాడు. దింపి ట్రాప్ చేసి ఆ అమ్మాయిని శారీరకంగా కూడా అనిపించడం జరిగింది. శారీరకంగా అనిపించిన తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది 5th మంత్ ప్రెగ్నెన్సీలో. అప్పుడు ఆ తర్వాత ఈ పెళ్లి చేసుకోమంటే ఇతను తీసుకోవాలంటే దాని మీద ప్రెగ్నెన్సీ వల్ల వీళ్ళంతా కూడా తల్లిదండ్రులు వాళ్ళంతా బంధువులు కూడా వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తాం జరిగింది. ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ చేసిన తర్వాత ఈ ఎఫెన్స్ అయిన తర్వాత ఇతను పారిపోయాడు. ఇతను నాన్ లోకల్ కాబట్టి అతను మహారాష్ట్ర యాక్చువల్గా మహారాష్ట్ర అయితే గుజరాత్ వెళ్ళిపోయాడు. గుజరాత్ వెళ్ళిపోయి ఇప్పుడు ఈ 3 నెలలు కూడా మనకు అఫ్ఘానిగా ఉన్నాడు. అంటే దాంట్లో ఇతను ఎట్టి పరిస్థితి కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక మైనర్ గర్ల్ని శారీరకంగా అనిపించి మరి గర్భవతి చేసి అతను చట్టాన్ని చట్టబద్ధులను తప్పించుకోవాలన్న దీంతో ఓ దుర్పతితో పారిపోవడం జరిగింది. ఎలాగైనా కూడా ఈ కేసుని ఎక్కడికి అరెస్ట్ చేయాలన్న దీంతో మా గౌరవ ఎస్పీ గారు డెప్యూటీ సార్ యొక్క ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి ఫారెన్ పాస్పోర్ట్ ఇష్యూ చేశారు. దీంట్లో ఇమీడియట్గా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురామని, దీంట్లో మన స్థానిక సిఐ దశరథ రామారావు గారు వెంటనే ఒక పార్టీని ఫామ్ చేసి నా సూచన మేరకు పార్టీని ఫామ్ చేసి తెనాలి వన్ టౌన్ ఎస్ఐ వై సుబ్బయ్య, ఏఎస్ఐ కె రత్నరాజు గారు, కానిస్టేబుల్ ఎస్కే ఎండికే షరీఫ్ గారు వీళ్ళ టీంను ఫామ్ చేసి ఇమీడియట్గా గుజరాత్ పంపించడం జరిగింది. గుజరాత్లో మొన్న ఇరవై తారీఖున ఇతన్ని భావనగర్, గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్లో విలేజ్ వడవ విలేజ్లో ఇతన్ని అరెస్ట్ చేసి మళ్ళీ అక్కడ లోకల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి అక్కడ ట్రాన్సిట్ వాళ్ళని తీసుకొని